శాంతి శాంతి అంటూ పైన ఉన్న వాళ్ళు మా చేతులు కట్టేశారు. ఒకే ఒక్కసారి మమ్మల్ని వదలమని చెప్పండి. ఇండియన్ ఆర్మీ పవర్ ఏంటో తెలుస్తుంది. గిఫ్ట్ కొనుక్కోమని డబ్బులు ఇచ్చినట్టు ఇచ్చి టైం లిమిట్ పెట్టారు. మీతో చాలా కష్టం అండి. వెరీ 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 డిఫికల్ట్. ఏంటి వెరీ 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 డిఫికల్ట్? సార్ మీరు హర్ట్ అయితే నాకు హార్ట్ అటాక్ వస్తుంది సార్. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఏం చేయమని నన్ను అడుగుతావు? అది నువ్వే ఆలోచించుకోవాలి. తప్పురా, ఎలా చేయటం? జీవితంతో పందెం కాయటం, అది 10 ఏళ్ల వయసులో, కరెక్ట్ అంటారా? ఎవరి జీవితం? ఎవరు పందెం కాశారు? ఎవరి వయసు 10 ఏళ్ళు? నేను ఇన్ఫర్మేషన్ చెప్పట్లేదండి, ఫీలింగ్ గురించి చెప్తున్నాను. ఎందుకు ఫీల్ అవుతున్నావు? ఫీల్ అవ్వాల్సిన సంఘటన కాబట్టి. ఏంటా సంఘటన? వీళ్ళకెలా తెలిసింది? ఇది చాలు రాజా, నిన్ను ఊరంత మొయడానికి. థియరిటికల్ గా థింక్ చేయి, ప్రాక్టికల్ గా పని చేయన్నాడు విశ్వనాథ్ సత్యనారాయణ గారు. ఈ ప్లాన్ ప్రకారం 62% క్లారిటీ నాకు వచ్చేసింది. ఆ మిగతాది కూడా వచ్చేసింది అనుకో, ఈ పేపర్ వర్క్ అయిపోయినట్టు మన ఎస్కేప్ ప్లాన్ చేయొచ్చు. మిగతా 38% ఎప్పుడు పూర్తవుద్ది? అది ఎలా చెప్తామండి? ఇది క్రియేటివ్ జాబ్. ఒకసారి ఫట్ మనం వచ్చేసి ఒకసారి టైం పట్టచ్చు. ఈ లోపాలు మనం లేచేయచ్చు. కెప్టెన్ ఆఫ్ ద షిప్, డ్రైవర్ ఆఫ్ ద టాక్సీ, పైలట్ ఆఫ్ ద ప్లేన్, ఓనర్ ఆఫ్ ద వైన్ షాప్ కాదు. మరి దొంగ? దొంగ తన క్రియేటివిటీతో ప్రేక్షకుల మనసులను దొంగిలించి బాక్స్ ఆఫీస్ కలెక్షన్లను కొల్లగొట్టే గజ దొంగ. చాలా కొత్తగా చెప్పారు. అబద్ధాలు చెప్పడం అలవాట? అప్పుడప్పుడు ఏజ్ విషయంలో అబద్ధాలు ఆడుతుంటాను. ఇంతకు నువ్వు ఆడా మగ? మగ మగ మిషన్ బాగా పనిచేస్తుంది. నువ్వు దాన్ని చెక్ చేయకూడదురా, నిన్ను చెక్ చేయడానికి దాన్ని తీసుకొచ్చా. టపా టపా సమాధానం చెప్పు. నేను సార్లా స్మూత్ కాదురా, టూ హార్ష్. ఇదే నాకు పట్టిన గతి. చెప్పండి. ఓహో, మళ్ళీ అడుగు. దుర్గత్ అంటే ఏంటి? దుర్గకు పట్టిన గతి. బీట్రూట్ అంటే? బీటేసే రూట్. మేనత్ అంటే? మేలో పుట్టిన నత్త. అరే మీరు అచ్చ మాల మాడుతున్నారే, నేను మీలో కలిసిపోయాను కదా. తీతి తీతి మంది మంది తీతి మందు ఉంటే మేము తాగమా? మందు లేదా? ఇదిగో బోయ్స్ రావు, డిప్రెస్ అవ్వకండి, వెళ్ళి తెచ్చుకుందాం. మీరు అక్కడికి ఆ సాక్స్ సోడాలు ప్రిపేర్ చేయండి. జాగ్రత్త, కొత్త ప్లేస్.